ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు బయోఫాక్టర్ వారి జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం. బయోఫాక్టర్ సమర్పించు నేల తల్లి కార్యక్రమానికి స్వాగతం. రైతు సోదరులకు శుభోదయం. శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా, వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేల తల్లి కార్యక్రమం. దేశీయ వరి వంగడాల సాగులో అధిక దిగుబడులు సాధించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన మెలకువలపై సిద్దిపేట జిల్లాకు చెందిన యువ రైతు జక్కుల తిరుపతి సలహాలు, సూచనలను ఇవాల్టి మన కార్యక్రమంలో చూద్దాం. పదండి దేశంలో హరిత విప్లవం రాకముందు దేశీయ విత్తనాలనే రైతులు సాగుకు ఎన్నుకునేవారు. హరిత విప్లవంతో దేశీయ విత్తనం మరుగున పడింది. సంకరజాతి వరి వంగడాలను సాగు చేస్తూ స్వల్ప వ్యవధిలో అధిక దిగుబడి సాధించేందుకు రైతులు అలవాటు పడ్డారు. ఫలితంగా పోషకాలు ఉన్న ఆహారం లభించడమే గగనమైంది. అంతేకాదు, మార్కెట్లోనూ ఇబ్బడి ముంబడిగా వరి దిగుబడులు వస్తుండటంతో మార్కెటింగ్ సమస్య ఏర్పడుతోంది. ఏకంగా ప్రభుత్వమే వరి సాగు వద్దు అనేటట్లు మారింది పరిస్థితి. ఈ క్రమంలో దేశవాళీ వరి వంగడాలను సాగు చేస్తూ వాటి గురించి ప్రచారం చేయడంతో పాటు ప్రకృతి, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రైతు లోకానికి ఆదర్శంగా నిలుస్తున్నారు సిద్దిపేట జిల్లా నాగపురి గ్రామంకు చెందిన జక్కుల తిరుపతి. తన గ్రామాన్నే దేశవాళీ వరి వంగడాల నిలయంగా మార్చేందుకు ఓ ఉద్యమాన్నే చేస్తున్నారు. ఎటువంటి రసాయన ఎరువులు, రసాయన పురుగు మందులు, రసాయన కలుపు మందులు వాడకుండా సహజ సిద్ధమైన వ్యవసాయము, సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఉన్నాం. ఈ వ్యవసాయంలో భాగంగా అనేక రకాల దేశీయ వరి విత్తనాలని, కూరగాయ విత్తనాలని, పండ్ల విత్తనాలని సేకరించి మేము ఇక్కడ పండిస్తున్నాము. ఈ దేశీయ వరి విత్తనాలు సుమారుగా ఒక 50 నుంచి 75 రకాలు మేము సేకరించి మా గ్రామంలో ఒక విత్తన నిధిని ఏర్పాటు చేసి అనేక మంది రైతులకు ఇస్తూ ఈ సేంద్రియ వ్యవసాయం పట్ల అవగాహన పెంచుతూ వస్తున్నాము. ఈ వ్యవసాయంలో భాగంగా ఒక సామాన్య రైతు కూడా ప్రకృతి వ్యవసాయం కానీ, సేంద్రియ వ్యవసాయం కానీ ప్రారంభించడం ఎట్లాగా, ఎలా దీన్ని సస్యరక్షణ చేసుకోవాలి, విత్తనాన్ని ఎలా కాపాడుకోవాలి, దిగుబడులు ఎలా సాధించాలి, ఎలా మార్కెట్ చేసుకోవాలనే విషయాలపైన మనం అవగాహన పరుస్తూ పూర్తిగా మా గ్రామాన్ని ఒక సేంద్రియ గ్రామంగా మార్చాలి. తెలంగాణలో ఇప్పటివరకు కూడా ఎక్కువ జనాభా ఉన్నటువంటి సేంద్రియ గ్రామం లేకపోవడం వల్ల మన గ్రామాన్ని అలా తయారు చేద్దామనే ఉద్దేశంతో మా గ్రామ రైతులందరం కలిసి ఇక్కడ మేము వ్యవసాయం చేస్తున్నాం. మనకి ముఖ్యంగా దేశీయ విత్తనాలలో 3 రకాలుగా మనం విభజించవచ్చు. ఒకటి మంచి మెడిసిన్ వాల్యూస్ కలిగినటువంటి బియ్యము, ఔషధ విలువలు ఎక్కువ ఉన్నటువంటి బియ్యము. దాంట్లో ముఖ్యంగా కాలాబట్టి, మణిపూర్ బ్లాక్, నవారా, కుల్లాకార్ ఇటువంటి విత్తనాలు చాలా ఔషధ విలువలు కలిగినటువంటి బియ్యము ఈ కిందికి ఈ కేటగిరీలో వస్తాయి. ఈ కాలాబట్టిలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉండడం వల్ల క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఈ బియ్యం పెట్టడం వల్ల క్యాన్సర్ పూర్తిగా నిర్మూలన జరుగుతుంది, మరియు క్యాన్సర్ లేని వాళ్ళకి భవిష్యత్తులో రాకుండా చేస్తుంది అనే ఉద్దేశంతో ఈ బియ్యాన్ని వేస్తున్నాం మనం. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది మొక్క నలుపు రంగులో ఉంటుంది, బియ్యము నలుపు రంగులో ఉంటాయి, ఒడ్లు కూడా నలుపు రంగులో ఉంటుంది. తర్వాత దీని యొక్క పంటను ఎలా పండించుకోవాలి, ఇది సస్యరక్షణ చర్యలు ఎలా చేపట్టాలి అంటే, మనకు ఇది వచ్చేసి 150 రోజుల పంటకాలము. ఇది కేవలం వర్షాకాలంలోనే పండుతుంది. ఇప్పుడు ప్రస్తుతం సుమారుగా ఇది ఒక 70 రోజుల వయసు వరకు ఉంది. ఇది పొట్టకు వచ్చిన తర్వాత కంకి బయటికి రావడానికి 100-110 రోజుల నుంచి 120 రోజుల మధ్యలో వస్తుంది ఈ మొక్క. దీంట్లో సస్యరక్షణ ప్రధానంగా ఇప్పుడు ఈ టైంలో చూసుకున్నట్లయితే మనకి వర్షాలకి, మన అధిక వర్షాలు కూడడం వల్ల ఇలా ఆకులపైన ఒక ఎర్రటి మచ్చలు ఇలా ఎండిపోయినట్టుగా వస్తుంటుంది. ఈ సమయంలో మనం దీనికి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేదైతే మనం చక్కగా ఈ మధ్యకాలంలో మనకి సూడోమోనాస్ అని చెప్పేసి ఒక చిన్న బ్యాక్టీరియాకి సంబంధించిన ఎరువు ఇస్తారు వాళ్ళు. దాన్ని తీసుకొచ్చుకొని మనం ఒక 100 లీటర్ల నీళ్ళు కలిపి ఆ సూడోమోనాస్ లాంటి మనం ఇక్కడ స్ప్రే చేసుకోవచ్చు. లేదా పుల్లటి మజ్జిగ ప్లస్ 1 లీటర్ పుల్లటి మజ్జిగ, 1 లీటర్ జీవామృతాన్ని కలిపి స్ప్రే చేసినట్లయితే ఈ బ్యాక్టీరియల్ డిసీజ్, ఈ ఎండు తెగులు, తర్వాత అగ్గి తెగులు లాంటివి ఏమున్నా కానీ కంప్లీట్గా తక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఇలా చేసుకోవచ్చు. తర్వాత వీటికి మొయ్యి పురుగు కూడా, తెలంగాణ వాడుక భాషలో మొయ్యి పురుగు అంటారు దీన్ని. మనం మామూలుగా అయితే కాండం దొల్చే పురుగు అని చెప్తాం దీన్ని. ఈ కాండం దొల్చే పురుగు సమస్య దీనికి ఎక్కువ ఉంటుంది. దీనికి మనం అగ్నేస్త్రం తయారు చేసుకొని అగ్నేస్త్రాన్ని నెలకు ఒకసారి పిచికారు చేసుకుంటూ ఉండడం వల్ల
మనకి ఎటువంటి కాణదుల్చే పురుగు లక్షణాలు దీంట్లో రాకుండా ముందే మనం కాపాడుకొని ఈ పంటను మనం రక్షించుకోవచ్చు. వేసే ఒక్క అడుగు ప్రణాళిక ప్రకారం వేస్తే తప్పనిసరిగా ఫలితం లభిస్తుంది. అదేవిధంగా అవగాహన లోపంతో పంటలు సాగు చేసి నష్టపోయే కంటే భూమి దున్నే దగ్గర నుండి కోత వరకు అన్ని అంశాలపైన ముందుగా పట్టు సాధించాలంటున్నారు ఈ యువ రైతు. దేశీయ వరి వంగడాలను మొదటగా సాగు చేసే రైతులు ముందుగా భూమి యొక్క బలాన్ని బలహీనతలను తెలుసుకోవాలని సూచిస్తున్నారు. నేల సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి అంటే అన్ని రకాల పోషకాలు ఉండాలి. ఆ పోషకాలను రైతులే అందించాలి. దుక్కుల సమయంలో 10 కేజీల పప్పుజాతి పంటలు, 5 కేజీల ఏకదళ గింజలు, 5 కేజీల నూనె గింజలు, 2 కేజీల సుగంధ ద్రవ్యాలు పచ్చిరొట్ట పైర్లుగా చల్లుకోవాలంటున్నారు. ఆ తర్వాత 45 రోజుల తర్వాత పొలంలో కలియదున్నితే నేలకు కావలసిన అన్ని రకాల పోషకాలు అంది 5 బస్తాల దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉందంటున్నారు యువ రైతు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి విత్తనం ఇది కేత్రి మహారాజ్. ఇది అన్నం వండుతుంటే ఒక మంచి సువాసన వస్తుంది. ఆ రకం గురించి మనం చెప్తున్నాం. ఇదే విధంగా నేను ఇక్కడ అనేక రకాల విత్తనాలు నేను పండిస్తూ ఉంటాను. దీంట్లో మనం చెప్పాల్సింది అంటే మొట్టమొదటిగా రైతు ప్రారంభించినప్పుడు మనము ఇప్పుడు నేను ఈ పొలంలో ఇది వర్షాకాలం పంట. ఈ పొలంలో మనము మొట్టమొదటగా వేసవి దుక్కులు వేసుకొని జీలుగా జనుము పిల్లి పెసర ఇట్లాంటి చల్లుకోవచ్చు. ఇవి దొరికిన రైతులు ఇవి వేసుకోవచ్చు. ఎందుకంటే జీలుగా వేయడం వల్ల ఒక ఎకరం పొలానికి కావాల్సిన నైట్రోజను దాంట్లో ఒక 50-70% మనకు జీలుగా వేసినప్పుడు మన పొలానికి అది పచ్చిరొట్ట ఎరువుగా ఉపయోగపడి అందిస్తూ ఉంటుంది. మరియు సేంద్రియ కర్బనాన్ని కూడా పెంచుతుంది. జీలుగాని వేసుకోవడం వల్ల ఇంకో ఉపయోగం కూడా ఏంటంటే ఇప్పుడు నేను పోయిన సంవత్సరము మా పొలంలో నవధాన్యాలు అనేక రకాల ధాన్యాలను తీసుకొచ్చి ఉదాహరణకి 10 కేజీల పప్పు ధాన్యాలు తీసుకున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ ఎక్కువ వరి పంట నేను ఎక్కువ పండించేది. ఈ వరి పంటకి ముఖ్యంగా ఎప్పుడు కూడా నత్రజని రూపం ఎక్కువ వస్తూ ఉంటుంది. క్రమంగా మనము భూమిలో నుంచి నత్రజని తీస్తూ ఉంటుంది కనుక మొక్కలు. అందుకని ఏం చేశానంటే పప్పు జాతి పంటల్ని ఒక 10 కేజీలు ఎంచుకున్నాను. దాంట్లో బొబ్బర్లు, ఉలవలు, శనగలు, మినుములు, జీలుగను కూడా కలిపాను. దాంట్లో ఒక 10 కేజీలు తీసుకొని ఏకదళ గింజలు అంటే రాగులు, జొన్నలు, సజ్జలు ఇటువంటివన్నీ ఏకదళ గింజల కిందకి వస్తాయి. ఇవి ఒక 5 కేజీలు తీసుకోండి, అప్పుడు 15 కేజీలు అవుతుంది. తర్వాత నూనె గింజలు అంటే నువ్వులు, ఆవాలు ఇటువంటి సంబంధించినటువంటి ఆముదాలు, పొద్దుతిరుగుడు ఇటువంటివన్నీ ఒక 5 కేజీలు తీసుకొని తర్వాత 1 కేజీ నుంచి 2 కేజీలు మనకి సుగంధ ద్రవ్యాలు అంటే సోంఫు, జీలకర్ర, మెంతులు, ధనియాలు ఇట్లాంటివన్నీ ఒక 1 కేజీ టు 2 కేజీస్ తీసుకొని ఇవన్నీ కలిపి వేసవి దుక్కి దున్నినప్పుడు దాంట్లో కంప్లీట్గా ఇది చల్లినప్పుడు ఇలా చల్లి ఇవి వర్షానికి వర్షాధారం అయితే వర్షం ద్వారా ఇవన్నీ చక్కగా మొలకొస్తాయి. లేదనుకోండి మీరు ఒక వాటర్ ఇచ్చే కెపాసిటీ ఉంటే కనుక పొలానికి సౌలభ్యం ఉంటే నీటి తడులు ఇవ్వండి. ఇవి 45 రోజులు నీటి తడులు ఇచ్చి పెంచుకున్న తర్వాత ఇవన్నీ కూడా 45 రోజుల తర్వాత వీటిని గేజ్ వీల్స్తో మన ట్రాక్టర్తో తొక్కిస్తే మంచిగా ఉపయోగపడుతుంది. లేదా రొటావీటర్ వేయించే అవకాశం ఉన్నప్పుడు పొలంతో రొటావీటర్ వేయించండి. ఇదంతా కూడా చక్కగా మురిగి చక్కగా మగ్గి పొలానికి కావాల్సిన సేంద్రియ కర్బనం ఇవ్వడంతో పాటు అన్ని రకాల పోషకాలను ఇచ్చి మన యొక్క పంటను మొదటిసారి స్టార్ట్ చేసినప్పుడే కనీసం ఒక 5 బస్తాల దిగుబడి ఎక్కువ వచ్చినట్టుగా రైతుకి ఒక అవకాశం ఉంటుంది. మరియు ఈ పచ్చిరొట్ట ఎరువులు వేయడం వల్ల ఇంకొక ఉపయోగం కూడా ఏంటంటే చాలామంది మన వ్యవసాయంలో కలుపు సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కలుపు సమస్యను కూడా నిర్మూలించాలంటే ఈ పచ్చిరొట్ట ఎరువులు 45 రోజులు పెరిగినప్పుడు దాంతోపాటుగానే ఒక 60-70% గడ్డి పూర్తిగా పెరిగి మళ్ళీ తిరిగి దాన్ని భూమిలో కలియదునడం వల్ల అది కూడా మనకు కలుపును భూమిలో కలిపేయడం వల్ల అదొక సేంద్రియ కర్బంగా ఉపయోగపడి అది కూడా మన భూమికి ఉపయోగపడుతూ మన యొక్క పంటను ఎదుగుదలకు అది ఉపయోగపడుతుంది. చాలామంది మధ్యకాలంలో మనం కలుపు తీయకుండా కూడా వ్యవసాయం చేయొచ్చని అనుకుంటాం. కానీ కలుపు తీయకపోతే ఇటువంటి చిన్న క్రాప్స్ అనమాట అంటే 4 నెలల్లో 5 నెలల్లో వచ్చేటువంటి పంటలు కలుపు తీయకపోతే ఈ మొక్క యొక్క బలాన్ని ఆ కలుపు తీసుకొని మన యొక్క వరి పంట ఎదగకుండా ఉండే అవకాశం ఉంటుంది. కనుక అందుకని కలుపును ఖచ్చితంగా నిర్మూలన చేసుకుంటే దిగుబడి మనం బాగా సాధించవచ్చు. మొట్టమొదటి పంట నుంచి మనం అనుకున్న ఆదాయాన్ని మనం తీసుకోవచ్చు. రైతు విత్తు మంచిదైతేనే పంట బాగా పండుతుంది. అందుకే దేశవాళీ వరిలోనూ మేలు రకాన్ని ఎన్నుకోవాలి. పంట నుంచే విత్తన సేకరణ చేసుకుంటే రైతుకు సాగు ఖర్చులు తగ్గుతాయంటున్నారు ఈ యువ రైతు. ఇక నాట్లు వేసుకునే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. మేలు రకం విత్తనాన్ని ఎప్పుడు కూడా దేశవాళీ విత్తనాల్లో మొట్టమొదటిసారే ఒక మంచి మేలు రకం విత్తనం దొరకడము ఈ మధ్యకాలంలో కష్టమవుతుంది. ఎందుకంటే ఆ విత్తనాల్లో అక్కడక్కడ బెరుకులు ఉండే అవకాశం ఉంటుంది. రెండవది ఆ విత్తనాన్ని తీసుకొని కూడా రైతు
మొట్టమొదటి పంట వేసిన తర్వాత ఇప్పుడు నా పొలంలో ఇక్కడ వేసినటువంటి ఈ కేతరి మహారాజ్ కానీ, కాలాబట్టి కానీ, ఈ కుజిపటాలి కానీ, ఇవన్నీ కూడా ఏం చేస్తామంటే దీంట్లో ఉన్నటువంటి మంచి ఈ పంటను వేసిన తర్వాత దీంట్లో పంట కోతకొచ్చే సమయానికి ఏదైతే చాలా దృఢంగా ఉంది మొక్క, ఎక్కువ పిలకలు, ఎక్కువ దంటు ఏది పోసిందో చూసుకొని మంచి గింజలు, మంచి బరువుగా ఉన్నటువంటి గింజలు మనం సెలెక్ట్ చేసుకొని అటువంటివి సపరేట్గా మనం కోసి కట్ చేసుకొని ఆ విత్తనాలని మళ్ళీ తిరిగి ఇదే భూమికి ఇవ్వడం అనేది మనం అలవాటు చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ విత్తనము ఇక్కడున్న భూమికి, ఇక్కడున్నటువంటి వాతావరణానికి అది అనుకూలం చేసుకొని దాని యొక్క రోగనిరోధక శక్తిని పెంచుకుంటూ ఇక్కడ వచ్చే తెగుళ్ళను తట్టుకునే శక్తి అది పెంచుకుంటూ క్రమంగా అలా చేయడం వల్ల ఆ విత్తనం యొక్క దాని యొక్క రెసిస్టెంట్ పవర్ పెరిగి అది మనకు దిగుబడులు బాగా పెంచే అవకాశం ఉంటుంది, తెగుళ్ళు కూడా తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను వరి పొలం ఇక్కడ వేసినప్పుడు నేను కూడా ఇక్కడ శ్రీ వరి పద్ధతిలో స్టార్ట్ చేసి 1.5 నుంచి 2 కేజీల విత్తనంతో 1 ఎకరం పొలం నాటేయడం జరిగింది. కానీ శ్రీ వరి చాలా గొప్ప పద్ధతి అయినప్పటికీ కోనోవిడ్రీ తిప్పే మనుషులు లేకపోవడము, లేకపోతే మనమే తిప్పాలన్న కానీ నేను పోయిన సంవత్సరం 13 ఎకరాల వరకు మేము చేసాం కలిసి మిత్రులము. ఆ సమయంలో మనం కోనోవిడ్రీ తిప్పడం చాలా ఇబ్బందిగా అయిపోయింది, మనుషులు దొరకకపోవడం, ఇటువంటి సమస్యల్లో ఉన్నప్పుడు ఏం చేస్తున్నామంటే మన పొలంలో మొట్టమొదటిగా వ్యవసాయం స్టార్ట్ చేసినప్పుడు మొట్టమొదటి పంట నుంచే రైతుకి మంచిగా కొంచెం దిగుబడి పెరగాలంటే విత్తన ఎంపికలో నేను ఈ పొలానికి 20 కేజీల నుంచి 25 కేజీల నారు పోసుకుంటాను నేను. ఎందుకంటే నేను గోదావరి జిల్లాలో మేము పర్యటించినప్పుడు అక్కడ ఎప్పుడు కూడా ఈ తుఫాన్లు వచ్చిన తర్వాత నీళ్ళు ఎక్కువ ప్రయాణం చేస్తూ ఉంటాయి. అంటే పొలంలో వాళ్ళు కనుక తక్కువ విత్తనం నాటితే ఆ మొక్క నుంచి పిలకలు ఎక్కువ పుట్టాలంటే అక్కడ భూమిలో సేంద్రీయ కర్బనం బాగుండాలి, తర్వాత గాలి వెలుతురు కూడా బాగా తగలాలి, కోనవీరు కూడా అవసరమైతే తిప్పాలి అన్నమాట. ఈ మూడు కూడా మనకు ఈ ఫ్లడ్స్ వచ్చే ఏరియాల్లో, అంటే వరదలు వచ్చే ఏరియాల్లో సాధ్యపడదు. అందుకనే గోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాల వాళ్ళు, ఈ ముంపు ప్రాంతాలకు గురయ్యే వాళ్ళు 20 నుంచి 25 కేజీల నుంచి 30 కేజీల విత్తనాన్ని వాళ్ళు నాటడానికి ఉపయోగిస్తారు. అలా నాటినప్పుడు ఏం జరుగుతుందంటే మన భూమిలో సేంద్రీయ కర్బనం ఎక్కువ లేకపోయినా, ఒకవేళ వరదలు ఎక్కువ వచ్చినా కానీ ఎక్కువ పిలకలు నాటడం వల్ల ప్రతి పిలకకి కంకి వచ్చి దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని నేను కూడా ఆలోచించి ఏం చేశానంటే నా భూమి ఇప్పుడు పూర్తిగా సేంద్రీయ కర్బనము 0.5 నుంచి 2.5% రావడానికి 3 నుంచి కనీసం 5 సంవత్సరాలు టైం పడుతుంది. ఈ సమయంలో మరి తక్కువ దిగుబడి వస్తుంది కదా అని చెప్పేసి నేను కూడా 20 నుంచి 25 కేజీల నారు పోసుకొని ఒత్తుగా నాటడం జరుగుతుంది. మరి చాలామందికి ఒక డౌట్ వస్తుంది, ఇది ఒత్తుగా నాటినప్పుడు తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది కదా అని చెప్పేసి కొంతమంది మిత్రులు అడుగుతూ ఉంటారు. ఇది ఒత్తుగా నాటినా కానీ తెగుళ్ళు ఎందుకు రావు అంటే ఇక్కడ కెమికల్స్తో వ్యవసాయం చేసేటప్పుడు యూరియా వేసినప్పుడు ఒత్తుగా నాటినప్పుడు ఏమవుతుందంటే యూరియా వల్ల మొక్క వెంటనే ఆకుపచ్చ వర్ణం ఎక్కువ వచ్చేసి తొందరగా పురుగుల్ని ఆకర్షించే గుణం వాటికి వస్తుంది. కానీ మన పొలాల్లో ఏమవుతుందంటే మనము రసాయన ఎరువులు వేయం కనుక మన పొలంలో ఒకేసారి అంత గ్రీనిష్ ఎప్పుడు రాదనమాట మనకి. ఆ గ్రీనిష్ రాకపోవడం వల్ల పురుగుల్ని అట్రాక్ట్ చేసే గుణం తక్కువగా ఉంటుంది. మరియు భూమిలో సేంద్రీయ కర్మను ఆల్రెడీ ఫస్ట్ టైం చేసినప్పుడు తక్కువగా ఉంటుంది కనుక మనకు పూర్తిగా బాగా దంటు పోసి బాగా ఒత్తుగయ్యే అవకాశం ఎక్కువ ఉండదు. అందుకని మనము ఒత్తుగా నారేసుకొని మంచి దగ్గరగా నాటుకున్నప్పటికీ కూడా దిగుబడి పెరుగుతుంది కానీ తెగుళ్ళు వచ్చే అవకాశం ఎక్కువ ఉండదు. ఒకవేళ మీకు తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది అని ఒక చిన్న సందేహం ఉన్నప్పుడు ప్రతి 10 అడుగులకు ఒకసారి ఒక ఖాళీ బాట ఏర్పాటు చేసుకున్నట్లయితే అక్కడ గాలి వెలుతురు స్టార్ట్ అయ్యి, అంటే నేను కోస్తా ప్రాంతాల్లో కొంతమంది చూశాను అక్కడ దోమ వచ్చే ఎక్కువ అవకాశం ఉంటుంది. అటువంటి వాళ్ళు మధ్య మధ్యలో 10 అడుగులకు ఒక అడుగును కనుక గ్యాప్ వదులుకుంటే వాళ్ళకి దోమ పోటు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ఈ విధంగా ఎక్కువ విత్తనాన్ని వాడి మనం ఎక్కువ దిగుబడి సాధించుకోవచ్చు అనే ఉద్దేశంతో విత్తనాన్ని ఇలా చేస్తున్నాం. దేశీయ వరి వంగడాల్లో ఎన్నో రకాలున్నాయి. అయితే మార్కెట్లో డిమాండ్ ఉన్నవి, వినియోగదారులు ఇష్టంగా తినే రకాలు సాగు చేసుకుంటే రైతుకు ఏ సమస్య ఉండదు. దేశవాళీలో సన్న రకాలను ఎన్నుకుంటే మార్కెట్ను పెంచుకోవచ్చంటున్నారు తిరుపతి. చింతలూరు సన్నాలు, కుజిపటాలి అనే 2 సన్న రకాలు రుచితో పాటు పోషకాలు అందిస్తాయని చెబుతున్నారు. ఈ సన్న రకాలు 3 నుండి 5 అడుగులు పెరిగి పడిపోని రకాలు కాబట్టి ప్రకృతి వైపరీత్యాలను కూడా తట్టుకుని రైతుకు నష్టం లేకుండా చేస్తాయని తెలిపారు. చింతలూరు సన్నాలు, కుజిపటాలి అనే 2 సన్న రకాలు ఇవి బియ్యంగా మంచి రుచిగా ఉండడంతో పాటు మంచి పోషకాలు మరియు సన్న రకం. వీటిని సెలెక్ట్ చేసుకొని వీటిని పెద్ద మొత్తంలో సాగు చేస్తూ ఉన్నాం మేము ఇక్కడ. మరియు వీటి వల్ల ఇంకొక ఉపయోగం ఏంటంటే ఈ పంట 3 నుంచి 4 అడుగుల ఎత్తు పెరిగి పంట ఎట్టి పరిస్థితులు కూడా పడిపోయే అవకాశం లేదు. ఇలా పడిపోయే అవకాశం లేని పంటలు వేసుకోవడం వల్ల రైతుకి చాలా ఉపయోగాలు ఉంటాయి. ఎందుకంటే కటింగ్ చేసేటప్పుడు అన్ని ప్రాంతాల్లో ఈ మధ్య కోత కూలీలు దొరకట్లేదు, హార్వెస్టర్ను ఉపయోగిస్తున్నాం. అటువంటి సందర్భంలో పంట కనుక పడిపోయింది అనుకోండి పూర్తిగా, అప్పుడు కోయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు కనుక రైతులు.
పడిపోయిన రకం సన్న రకం మనం సెలెక్ట్ చేసుకొని దీన్ని నా తోటి రైతులకు ఇస్తూ దిగుబడి కూడా మంచిగా ఆశిస్తూ మా రైతులు తింటా ఉన్నారు. ఇలా దేశవాళీ విత్తనాలు సెలెక్ట్ చేసుకొని మంచి ఎక్కువ క్వాంటిటీ విత్తనాన్ని నారు పోసుకొని ఫస్ట్ టైం చేసే ఫార్మర్స్ ఇలా వేసుకోవడం వల్ల దిగుబడి మొదటి సంవత్సరం నుంచే 20-25 బస్తాలు తీసే స్థితికి వాళ్ళు వస్తూ ఉంటారు. మరియు మన భూమిలో ఇంతవరకు ఎక్కువ మన భూమిలో ఇప్పటివరకు సేంద్రీయ కర్మం ఎక్కువ లేదు కనుక మొట్టమొదట స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి దగ్గరగా ఉండేటువంటి పశువుల ఎరువులను తీసుకొని, ఉదాహరణకి ఇది అన్నిటికంటే గొప్ప పశువుల ఎరువు దేశవాళీ ఆవు యొక్క ఎరువును తీసుకొని దాన్ని ఒక ట్రాక్టర్ నుంచి 3 ట్రాక్టర్లు ఒక ఎకరం పొలానికి తోలినట్లయితే మంచి దిగుబడులు మొదటి సంవత్సరం నుంచే 20-25 బస్తాలు మొదటి సంవత్సరం నుంచే ఈ తెల్ల రకాలను సాధించుకోవచ్చు వాళ్ళు. ఒకవేళ అది దొరకని పక్షంలో మనకి గ్రామీణ స్థాయిలో తెలంగాణలో ఎక్కడ చూసినా కానీ గొర్రెలు మేకలు ఎక్కువగా ఉంటాయి, వాటి ఎరువును కూడా మనం తీసుకోవచ్చు. ఇలా విత్తనం ఎంపిక జరిగింది, విత్తనాన్ని మనం ఎక్కువ విత్తనం తీసుకున్నాడు, మంచి మేలు రకం విత్తనం తీసుకున్నాడు, పశువుల ఎరువు తోలించాడు, పచ్చి రొట్టె ఎరువులుగా నవదన్నెల లాంటివి వేసిన తర్వాత ఇవన్నీ తీసుకొని నాట్లు సకాలంలో పూర్తి చేసుకొని నా నాట్లు వేసే టైం కూడా ఎలా తీసుకోవచ్చు అంటే కనీసం మనం 18 రోజుల లోపల నాట్లు వేసుకున్నట్లయితే దేశవాళీ విత్తనము మంచి దిగుబడులు వస్తున్నాయని చెప్పేసి మేము చూసాము. తర్వాత వీలైతే వరి మొక్కల్ని వాళ్ళు 45 రోజుల వయసు మధ్యలో వరిని కట్ చేసుకున్నట్లయితే కూడా వాళ్ళకి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పి రైతు సోదరులు ఇలా కట్ చేసుకోవడం కూడా ఒక మంచి పద్ధతే, అలా కూడా చేసుకొని దిగుబడి పెంచుకోవచ్చు. మొదటిసారిగా దేశీయ వరి వంగడాలు సాగు చేసే రైతులకు తెగులు సమస్య వేధిస్తుందంటున్నారు తిరుపతి. కాబట్టి సేంద్రియ ప్రకృతి విధానాలను ఉపయోగించి సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలంటున్నారు. అవేంటో రైతు మాటల్లోనే తెలుసుకుందాం. మన సేంద్రియ వ్యవసాయంలో కూడా మొక్కలు క్రమంగా ఎవ్రీ ఇయర్ చేస్తున్నప్పుడల్లా మనకి భూమి యొక్క మన మొక్కలు ఇక్కడ విత్తనానికి రెసిస్టెంట్ పవర్ వస్తుంది కనుక అప్పుడు బాగుంటుంది. కానీ స్టార్టింగ్లో తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. మన సేంద్రియ వ్యవసాయంలో కూడా తెగులు వస్తాయి. అప్పుడు వాళ్ళు రక్షించుకోవాలంటే, పంటను రక్షించుకోవాలంటే ఎప్పటికీ కూడా రైతు దగ్గర వేప నూనె, తర్వాత వేపకు సంబంధించిన వేపాకుతో కషాయం చేసుకోవడం అనేది ఎప్పుడు సిద్ధంగా పెట్టుకోవాలి. లేదా మన వరి పంటలకైతే ముఖ్యంగా ఎనీ క్రాప్కి డిసీజ్కి అగ్నేయస్త్రం అనేది బాగా ఉపయోగపడుతుంది. ఈ వేప నూనెను వేప దీన్ని ఎలా పిచికారు చేసుకోవాలంటే మనకి రైతు డబ్బులు ఖర్చు పెట్టకూడదు, మన పొలంలో దొరికింది మనం వాడుకోవాలి అనుకుంటే సౌలభ్యం ఉంది, సమయం ఉన్నప్పుడు మనం 10 కేజీల వేపాకును తీసుకొని దీన్ని కొంచెం కచ్చాబెచ్చగా దంచి ఒక 200 లీటర్ల డ్రమ్ములో దాన్ని వేసి దాంట్లో 200 లీటర్ల నీళ్లు పోసేసి ఒక వీలైతే ఆవు పేడను ఒక 2 కేజీస్ని దాంట్లో ఒక గుడ్డలో కట్టి దాంట్లో వేసినట్లయితే, అంటే గుడ్డలో కట్టకపోతే ఆవు పేడ నీళ్ళలో కలిసిపోయి మనకు స్ప్రే కొట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది. కేవలం దాని సారాన్ని తీసుకోవాలి కనుక మనం ఆ పేడను గుడ్డలో కట్టి దాంట్లో వేలాడదీసినట్లయితే ఒక 1-2 డేస్ అలా పెడితే ఈ వేపలో ఉన్నటువంటి ఆజాది రిచిటిన్ అనేటువంటి గుణం ఈ నీళ్ళలోకి వచ్చి చేదుదనం పెరుగుతుంది. ఈ నీళ్లను మనం పంట పొలానికి డైరెక్ట్గా పిచికారీ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ చేదు గుణం అంతా కూడా మొక్క మీద పడి మొక్కను పూర్తిగా చేదుతనం చేసి ఏదైతే మొక్క రసాన్ని పీల్చి బతికేటువంటి పురుగులు ఉంటాయో అవన్నీ కూడా మొక్కను వదిలేసి వెళ్ళిపోయే గుణం ఉంటుంది. ఆ మొక్క వదిలి వెళ్ళిపోయినప్పుడు అంటే సుమారుగా ఒక 2-3 రోజులు కనుక ఉపవాసం ఉన్నాయనుకోండి, ఎటువంటి భోజనం దొరకలేదనుకోండి, అవి సాధారణంగా మన పొలం వదిలి వెళ్ళిపోవడమో లేకపోతే చనిపోవడమో జరుగుతుంది. అందుకని వేప కషాయాన్ని మనం కామన్గా యూజ్ చేయొచ్చు. అదేవిధంగా కొన్ని రకాల పురుగులు కానీ, కాండందొలిచే పురుగులు కానీ, మిగతా రకాల ఆకును గోకి తినే పురుగులు కానీ ఆకులపైన గుడ్లు పెట్టినప్పుడు ఆ గుడ్లు కూడా ఈ వేప కషాయాన్ని స్ప్రే చేసినప్పుడు అవి చిన్న దశలోనే అవి పొదగకుండా వాటి నుంచి పిల్లలు రాకుండా ఆ గుడ్లు అనేవి నిర్మూలన జరుగుతూ ఉంటుంది, డ్యామేజ్ కావడం జరుగుతుంది. ఇట్లా వేప కషాయాన్ని ఎప్పుడు మనం రైతు దగ్గర ఉండి వాడుకోవచ్చు. మరియు ముందు జాగ్రత్తగా చేయాలంటే పొలాన్ని ఆఖరిసారి దున్నటప్పుడు, అంటే ఇంకా నేను నాట్లు వేస్తాము అనే ముందు రోజు చివరి దున్నకం జరిగేటప్పుడు అప్పుడు మీరు కావాలంటే ఏం చేసుకోవచ్చు అంటే వేప పిండి ఒక ఎకరాకి 50 కేజీల నుంచి 100 కేజీలు చల్లుకోవచ్చు. లేదా గానుగ పిండి దొరుకుతుంది మనకి, విప్ప పిండి దొరుకుతుంది, ఆముదం పిండి దొరుకుతుంది. కానీ ముఖ్యంగా ఇలా వేప పిండి అనేది ఖచ్చితంగా ఉండడం మనం చూసుకోవచ్చు. లేదా అన్ని సమపాలలో ఈ 4 రకాలు ఒక 25 కేజీలు కలిపి ఒక 100 కేజీలు ఒక ఎకరానికి చల్లినట్లయితే దిగుబడి పెరుగుతుంది. మరియు వేరుకుళ్ళు వేరు నుంచి వచ్చేటువంటి మన డిసీజ్ని తగ్గించవచ్చు. మొక్కకు కూడా రోగనిశక్తి పెంచే గుణం ఈ వేప పిండిల వల్ల మనకు ఉపయోగపడుతుంది. అగ్నేస్త్రాన్ని, వేప కషాయాలను ఏ విధంగా తయారు చేసుకోవాలి, వరి పంటకు ఎలా అందించాలో ఇప్పుడు చూద్దాం. కాలబట్టిలో మొయ్యి పురుగు ఎక్కువ వస్తుంది కనుక, మొయ్యి పురుగు అంటే కాండం నొలిచే పురుగు. ఇది మొక్క యొక్క కాండం లోపల ఉండి
మొక్కకు వెళ్ళేటువంటి పైకి వెళ్ళేటువంటి ఆ రసాన్ని పీల్చి పై భాగాన్ని అంతా చచ్చిపోతూ ఉంటుంది. ఇది అక్కడ మధ్యలో ఉండి తీసుకుంటుంది. ఇటువంటి పురుగు లోపల ఉంది కనుక దీనికి వేప కషాయం కొడితే ఇది ఆ వేప కషాయం పూర్తిగా సరిపోయే అవకాశం ఉండదు. దీనికి ఆ పురుగు బయటికి రాదనమాట. అందుకని దీనికి ఏం చేయవచ్చు అంటే అగ్నేశ్రం మనం తయారు చేసుకోవచ్చు. అగ్నేశ్రం అంటే ఎలా తయారు చేసుకోవాలంటే ఒక 10 లీటర్ల గోమూత్రం దొరికితే చాలా మంచిది. గోమూత్రం దొరికిన పక్షంలో 10 లీటర్ల నీళ్ళని తీసుకొని ఆ నీళ్ళల్లో పచ్చి కారం అంటే మనం పచ్చిమిర్చిని తీసుకొని కొంచెం గ్రైండ్ చేసి పచ్చికారంగా తయారు చేసుకోవచ్చు. ఆ కారం ఎలా చేసుకోవచ్చు అంటే 2 కేజీల పచ్చిమిర్చి బాగా కారం ఉంటే, లేదంటే 3 కేజీల పచ్చిమిర్చిని తీసుకొని దీన్ని కొంచెం కచ్చాబెచ్చగా మిక్స్ చేసేసి దీన్ని మనం వాడుకోవచ్చు. తర్వాత దీంట్లో పొగాకు ఒక 1/2 కేజీ వేసుకోవచ్చు, 1/2 కేజీ నుంచి కేజీ. వెల్లుల్లి కూడా వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 కేజీ వరకు మనం వేసుకొని ఈ 10 లీటర్ల నీళ్ళలో ఈ 3 మిశ్రమాలు కలిపి దీన్ని ఒక 1/2 గంట నుంచి 1 గంట సేపు మరిగించినట్లయితే మనకు పూర్తిగా ఈ కషాయం 10 లీటర్ల నుంచి 7 నుంచి 6 లీటర్ల నీటికి వస్తుంది కషాయం. ఈ కషాయాన్ని మనం ఒక రోజు 24 అవర్స్ వదిలేయడం చాలా మంచిది. ఈ వదిలేసినప్పుడు ఈ పొగాకులో ఉన్న రసం అంతా కూడా చక్కగా వీటిలో ఉన్న గుణాలన్నీ ఆ నీళ్ళల్లోకి వచ్చి దీన్ని మనం వడగట్టుకొని ఒక 24 అవర్స్ తర్వాత వడగట్టుకొని 1 లీటర్ నీటికి ఒక పొలం మన పొలము వయసు పెరిగింది 60 రోజులు దాటిపోయింది అన్నప్పుడు 1 లీటర్ నీటికి 30 నుంచి 40 లీటర్ల నీళ్ళు కలుపుకోవచ్చు. కొంచెం చిన్న వయసులో ఉన్నప్పుడు 1 లీటర్కి 40 లీటర్ల నీళ్ళు కలిపి స్ప్రే చేయొచ్చు. తక్కువ మన వయసు పెరిగింది, ఉధృతి తొందరగా ఎక్కువ ఉంది, తను తగ్గించాలనుకుంటే 1 లీటర్ నీటికి 30 లీటర్ల నీళ్ళు కూడా కలుపుకొని రైతు తన పొలాన్ని బట్టి స్వయంగా నిర్ణయం తీసుకొని మనం చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మొక్క ఈ వెల్లుల్లి ఘాటుకి ఈ పొగాకు ఘాటుకి ఆ కాండం లోపల నుంచి బయటకు వచ్చేస్తుంది. పచ్చిమిర్చి కలపడం వల్ల దాని యొక్క మంటకి ఆ పురుగు అనేది చచ్చిపోతూ ఉంటుంది. ఇలా చేసి మన పంటను సస్యరక్షణ చేసుకొని ఏ కెమికల్స్ వాడకుండా కూడా మన అన్ని రకాల పెస్ట్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. దేశీయ వరి వంగడాల ద్వారా పండించిన బియ్యం మనిషికి మంచి పౌష్టికాహారాన్ని అందిస్తుంది. ఆరోగ్యం అందించేందుకు ఎంతో తోడ్పడతాయి. పిల్లలకు అధిక పోషక విలువలు, మంచి ప్రోటీన్స్ను కలిగి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. వీటిని సాగు చేయడం ద్వారా భూమి సారము దెబ్బతినకుండా ఉంటుంది. అందుకే రైతులు ఈ దిశగా ఆలోచన చేయాలని మనము ఆశిద్దాం. మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి బయోఫ్యాక్టర్ సమర్పించు నేల తల్లి కార్యక్రమం. నమస్తే. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు బయోఫ్యాక్టర్ వారి జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం.